ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దాం. ఓకే, సో మీల్ మేకర్ అన్నమాట. ఓకే, సో మీల్ మేకర్ అనగానే చాలా రకాల కర్రీస్, మసాలా కర్రీస్, స్నాక్స్, ఈ మధ్య రైస్ లో కూడా ఎక్కువ కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తుంటారు కదా, అంటే అన్ని వెజిటబుల్స్ తో పాటు అన్ని కూడా అన్ని ట్రై చేస్తారు. చూద్దాం మరి ఏం చేస్తారు ఈ రోజు. మీల్ మేకర్ తో స్పెషల్ గా ఎవరేం చేయబోతున్నారు? మీ పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు. ఓకే, మీ పేరు అండి? శాంతి. శాంతి, దుర్గా, మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఓ వెరీ నైస్. సో మరి ఈ రోజు మీల్ మేకర్ తో ఎవరు ముందు వంట చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేస్తారు? బాగా రెడీగా ఉన్నారు. ఏం చేస్తారు? మీల్ మేకర్ బుల్లెట్స్ అండి. స్నాక్ ఐటమ్ చేస్తున్నారా? మీల్ మేకర్ బుల్లెట్స్. ఓకే, మరి మీల్ మేకర్ బుల్లెట్స్ తయారీకోవాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మీల్ మేకర్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మీల్ మేకర్ పొడి 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇదిగోండి బాగుంది. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ చేసుకుందామా? మిల్ మేకర్ ఉడికించి పెట్టానండి. ఓకే, మిల్ మేకర్ వేసుకుందాం. తర్వాత వేనిలలో వేడి వేడిసి తీసేసండి. తర్వాత మైదా వేసుకోవాలండి. ఓకే, తర్వాత కార్న్ఫ్లోర్ పిండి అండి. ఓకే, ఉడికించి బంగాళాదుంప మెరిపేసి తెచ్చానండి. కొంచెం ఆ బంగాళాదుంప బేస్ ఉంటే అది కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది. సో ఇంకా కార్న్ ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కి కూడా హెల్ప్ అవుతుంది. బియ్యం పిండి కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్, ఇంకేమేలేదండి. కొద్దిగా వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి కొద్దిగా, కాజు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ కొద్దిగా, సాల్ట్ అండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్ ఏమి అవసరం లేదు. ఇది బంగాళాదుంప కొద్దిగా స్మాష్ చేస్తాను, తడి సరిపోతుందండి. ఓకే అండి, కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకుని షేప్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. సో ఇది మాత్రం మనకి నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మీల్ మేకర్ కూడా చక్కగా అంతా కలిసిపోయినట్టుంది కదా, కలిసిపోయినా. దీన్ని బ్రెడ్ లో మీల్ మేకర్ పౌడర్ అండి. మీల్ మేకర్ పౌడర్ ఏనా? ఓకే ఓకే ఓకే. సో అయితే చక్కగా లైన్ కావాలంటే అని చేసుకోండి, ఒకసారి వేయించేసుకోండి. ఇంకా బెటర్ గా కావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఓవెన్ లో కూడా పెట్టి తీసేసేయచ్చు. అంటే అది అదైతే క్రిస్పీగా రాదు, బట్ మీరు అన్నట్టు క్రిస్పీగా కావాలంటే ఇలాగా వేద్దాం. అవి ఆయిల్ హీట్ అయింది. స్లో చేయండి, అంటే స్లోలో వేయించుకోవాలి. వేసేస్తున్నాను. వేసేయండి. ఓకే, సో ఇలా చక్కగా నేను వేయించుతూ ఉంటాను, కానిస్తుండు. అలా నేను వెళ్ళిపోయి ఒక మంచి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంజయ్. సంధ్య గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? హెల్త్ టిప్ చెప్తున్నా అండి. చెప్పండి. స్ట్రాబెర్రీ పేస్ట్ లో సైంద్ర లవణం కలిపి పళ్ళు తోంటే తెల్లగా మెరుస్తుంది. ఓకే ఓకే, పళ్ళు తెల్లగా మెరవాలి అంటే స్ట్రాబెర్రీ పేస్ట్ లో సైంధవ లవణం మిక్స్ చేసి పళ్ళు తోముకుంటే పళ్ళు తడతలదాడుతూ ఉంటాయి. సంధ్య గారు మంచి చిట్కా చెప్పారు, సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా, అయిపోయిందండి. ఓకేనా?
ఓకే సో కార్వింగ్ చాలా బాగుంది అండ్ బుల్లెట్స్ కూడా చక్కగా వేగాయి మంచి కలర్లో. ఓకే మరి వేడివేడిగా మీల్ మేకర్ బుల్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ మీల్ మేకర్ బుల్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా బంగాళాదుంపలు ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన మీల్ మేకర్, మైదా, కార్న్ఫ్లోర్, మెదిపిన బంగాళాదుంప, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, తరిగిన జీడిపప్పు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసి మీల్ మేకర్ పొడిలో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే మీల్ మేకర్ బుల్లెట్స్ రెడీ.